నమస్తే, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు రిదా న్యాచురల్ టిప్స్ హోమ్ కుకింగ్ అండ్ బ్యూటీ. నేను ఈరోజు ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాను. బీరకాయతో ఇదొక మంచి రెసిపీ. చాలామంది దీనిని తినటం ఇష్టపడరు. చలో బీరకాయతో కూర ఎలా చేయాలో సింపుల్ అదిరిపోయే టేస్ట్తో చేయబోతున్నాను. బీరకాయ తినటం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూర మీ ఫేవరెట్ అయిపోతుంది. ఇప్పుడు చలో టేస్టీగా బీరకాయ కూర నేను ఎలా చేయబోతున్నాను అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను లావటి బీరకాయలు తీసుకున్నానండి. బీరకాయలో సన్న బీరకాయలు కూడా ఉంటాయి. సో ఇలా గీతలు ఉన్న బీరకాయలు నేను తీసేసుకున్నాను. ఇది పొట్టు మొత్తం వలచేద్దాం. బీరకాయలో పొట్టు తీసేసి ఈ విధంగా మంచిగా వాష్ చేశానండి. ఇక్కడ నేను 2 ఇంచెస్ వరకు కట్ చేసుకున్న తర్వాత, ఇది లావుగా ఉన్నాయి కాబట్టి ఇందులో నేను 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఒక్క దాంట్లో 2 పీసెస్గా చేసేసుకున్నాను. కొంచెం లావు థిక్గానే ఉంచండి. కర్రీ ఉడికేటప్పుడు ఇందులో వాటర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం ఇంకిపోతే సన్నగా అయిపోతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కంపల్సరీగా ట్రై చేయండి. డిఫరెంట్గా బీరకాయ ఈ విధంగా చేసి పెడితే తినని వాళ్ళు కూడా హ్యాపీగా కడుపు నిండా తింటారు. ఇలా బీరకాయలు మొత్తం నేను కట్ చేసుకున్నాను. ఇందులో మసాలాలు యాడ్ చేద్దాం. ఏమేమి మసాలా యాడ్ చేస్తున్నానో చూడండి. మసాలా రెడీ చేయడానికి ఇక్కడ నేను 1/2 కప్ పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలు వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకుంది. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చింతపండు అండి. ఇందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఎండుమిర్చి లేదు కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ చింతపండు వాటర్లో నానబెట్టి వేసేసుకున్నాను. ఈ వాటర్తో సహా ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత థిక్గా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా పేస్ట్ చేసుకుంటే ఈ మిశ్రమం వచ్చేసి బీరకాయకి మంచిగా అంటుకుంటుంది. పేస్ట్ రెడీ అయిపోయింది, చూసారు కదా. ఈ బీరకాయ మ్యాగ్నేట్ చేయడానికి నేను చేసిన పేస్ట్ ఈ విధంగా ఉండాలండి. కొంచెం థిక్గా ఉంటే మసాలా బీరకాయకి మంచిగా అంటుకుంటుంది. ఇప్పుడు బీరకాయలో వేసేద్దాం మసాలా మొత్తం. నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, మెంతాకు యాడ్ చేస్తున్నాను నేను. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ మసాలాలు మొత్తం మిక్స్ చేసేసి మసాలాలు మొత్తం మంచిగా బీరకాయకి తగిలేలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే, మీరు మెంతాకు వద్దు అనుకుంటే కసూరి మెతి అయినా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. సరే కదా, మంచిగా వాటర్ వదిలేస్తుంది. సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు దీనికి బీరకాయని కుక్ చేద్దాం. గిన్నెలో నేను 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేశానండి. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కూడా చుట్టుపట్టలాడింది. ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా పొడవుగా చాప్ చేసుకున్నాను. నేను సన్నగా చాప్ చేసుకున్నానండి, లావుగా చాప్ చేసుకోవద్దు. సన్నగా చాప్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఆనియన్ కలుపుతూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్స్. ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయ్యాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇందులో నేను ఇక్కడ నేను 2 టమాటాలు మెత్తగా మిక్సీలో వేసేసి ఈ విధంగా ప్యూరీ చేసి వేసేసాను. వేసేసిన తర్వాత ఇది మంచిగా
టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్యలో మధ్యలో కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి. మీరు టమాటా సన్నగా చాప్ చేసైనా వేసుకోవచ్చు, ఈ విధంగా మిక్సీ బట్టి ప్యూరీ అయినా వేసుకోవచ్చు. అసలు టమాటాలే వద్దు అనుకుంటే డైరెక్ట్గా బీరకాయ ఉడికించుకోవచ్చు అన్నమాట, స్కిప్ చేయొచ్చు టమాటా. నాకు ఈ కర్రీలో టమాటా వేస్తేనే టేస్టీగా ఉంటుంది, అందుకని నేనైతే టమాటా యాడ్ చేసి వేసేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు టమాటా. టమాటా వేయకపోయినా టేస్ట్ బాగానే ఉంటుందండి కర్రీ. టమాటాలు మంచిగా ఉడికిందండి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతాకు యాడ్ చేయటం వల్ల బీరకాయ టేస్ట్ రెట్టింపు అవుతుందండి. మెంతాకు బదులు కసూరి మెత అయినా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ చూసి వేసుకోండి, బీరకాయలో వేసాం కాబట్టి. 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు. ఇందులో ఇంకా స్పైసెస్ ఏం అవసరం లేదండి, ఎక్కువగా స్పైసెస్ వేసినా టేస్ట్ బాగోదు. జస్ట్ 2 సెకండ్స్ ఇలా కలిపేసి ఇందులో బీరకాయలు యాడ్ చేద్దాం. మొత్తం ఒకసారి కలిపేద్దాం. కలిపేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను వాటర్ అనేది వేయట్లేదు, బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ వదిలేసింది. ఆ వదిలేసిన వాటర్తోనే కర్రీ మొత్తం ఉడికిపోయింది అన్నమాట. మధ్యలో మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ కర్రీ మొత్తం నేను ఉడకటానికి 10 మినిట్స్ పట్టిందండి. 10 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోయింది, చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మేము కర్రీలో పల్లీలు ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి కర్రీ ఎక్కువ టైం కూడా తీసుకోదు, మొత్తం మసాలాలు మొత్తం ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి. మీరు పల్లీలకు బదులు నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం. కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూసేద్దాం. వావ్, చూసారు కదా, ఇంతకుముందు కర్రీ వేసినప్పుడు థిక్గా ఉంది, ఇప్పుడు పలచబడింది కాబట్టి వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి. ఇందులో బీరకాయలు ఉన్న వాటర్తోనే ఈ కర్రీ మొత్తం ఉడికిపోయింది. ఒక సాల్ట్ అనేది చెక్ చేసేసి బీరకాయ కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత 2 నిమిషాలు కరెక్ట్గా 2 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అదిరిపోయే టేస్ట్తో బీరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎలా ఉందో, నాకు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయటం మర్చిపోవద్దు. 2 నిమిషాల తర్వాత బీరకాయ కర్రీ అనేది చూసారు కదా, ఆయిల్ కూడా మంచి పైకి తేలింది. కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఒక గిన్నెలో తీసేసుకుందాం. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేస్తేనే ఈ బీరకాయ రుచి ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. వేడివేడిగా బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూసేయండి.